Action! Mandi Mahamahula Cheta Koda Industry Undendi, Mahakosam Natinchandi, Ani Palaginchkona MS Chaudhary Garu, Rangastaramlo, any performances icharu. అంటే నాకు రంగస్థలం ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు స్కూల్ నుంచి దాదాపు 28-29 సంవత్సరాల అనుభవం నాటకంలో చిన్నప్పటి నుంచి అంటే ఎన్ని షోస్ చేశాను అనేది కొన్నేళ్ల క్రితం వరకు రాసేవాడిని అప్పుడు కుర్రోడుగా ఉన్నప్పుడు రాసేవాడిని ప్రతి ప్రదర్శన రాసేవాళ్ళం అన్నీ చేసాం తర్వాత తర్వాత ఈ 10-15 ఏళ్ళ నుంచి బద్దకించేసాం పిల్లలు కూరళ్ళు ఆళ్ళు రాస్తారు ఇది అని వదిలేసాం కానీ కొన్ని వేల ప్రదర్శనలే చేసాం ఎందుకంటే మిగతా నా ఏజ్ గ్రూప్లో మిగతా వాళ్ళ కంటే నేనే ఎక్కువ ప్రదర్శన చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను ఒక 3-4 యూనివర్సిటీలు ట్రైన్ అప్ చేస్తాను ఒకేసారి టీములు ఉంటాయి 2-3 ఒక కాలేజీకి 2-3 టీమ్స్ ఉంటాయి కొన్ని 100 మంది ఉంటారు ఒకే రోజు యూనివర్సిటీ కాంపిటీషన్స్ కానీ సూల్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఒకే రోజు 4-5 షోస్ చేయాల్సినవి ఉంటాయి ఓకే అలాగా విపరీతంగా చేసాం అట్లాగే పరిషత్తులు బాగా విపరీతంగా తిరిగేవాడిని ఇట్లాగా అన్ని రకాలుగా నేను విపరీతంగా నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు మీకంటే ముందు నన్ను కానీ మీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని కానీ పలకరించేవి అతిథుల్ని ప్రేమతో ఆహ్వానించేవి నందులు సో ఇన్ని నందుల్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ ఇంటికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి ఈ నందులన్నిటిని మీరు ఎలా గెలుచుకున్నారు ఎక్కడ గెలుచుకున్నారు ఏ రంగాల్లో గెలుచుకున్నారు అన్నీ నాటకమే అన్నీ థియేటర్ నంది అవార్డ్సే అంటే నంది అవార్డ్స్ అనేవి నాటక రంగ కళాకారులకి ఒక భగవంతుడు అంటే అప్పుడు అవార్డ్స్ పెట్టింది మన తెలుగు ఇండస్ట్రీలో నంది అవార్డు గ్రహీత అనడము ఒక అరుదైనటువంటి గౌరవం అలాంటిది రంగస్థలానికి సంబంధించి ఇన్ని నంది అవార్డులు గెలుచుకున్నారు మీరు అవును సో ఏ రంగానికి ఐ మీన్ టు సే విభాగం అంటే నేను అన్నీ కొట్టా యాక్చువల్లీ రచయితని డైరెక్టర్ని ఆర్టిస్ట్ని మ్యూజిక్ కంపోజింగ్ ఇవన్నీ కూడా చేస్తాను సెట్టింగ్ సెట్ డిజైన్లు లైటింగు ఇవన్నీ కూడా అన్నిట్లో సంపాదించాలి లైటింగ్ ఫస్ట్ నంది లైటింగ్ వచ్చింది నాకు ఆ తర్వాత డైరెక్టరు ఆర్టిస్టు సెట్ డిజైన్ ఇట్లాగా రకరకాలు నేను చాలా ఎక్కువగా బెస్ట్ డైరెక్టర్ ఎక్కువ సూర్యుడు ఒక చోట ఉంటూ మిగతా గ్రహాలకి ఏ విధంగా అయితే వెలుగునిస్తూ ఉంటాడో అలాగే మీ దగ్గర నటనతో పాటుగా వర్క్ నేర్చుకునేటటువంటి వ్యక్తి మాతో పాటు కలిసి వర్క్ చేసినటువంటి వ్యక్తి మనందరికి తెలిసిన వ్యక్తి జబర్దస్త్ మోహన్ తను కూడా 4 నందులు గెలుచుకున్నాడు సో ఇంతకుముందు నేను మోహన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు మీ గురించి ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటాడు సో అలాంటిది నేను ఈ రోజు మీతో మాట్లాడడం ఇలా సరదాగా ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది ఆనందంగా ఉంది సో చౌదరన్న ఇంకా ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నారు అంటే మీరు ఇప్పటికైనా సరే ఒక మంచి సినిమానా రంగస్థలమా అంటే మీరు దేనికి ఓటేస్తారు రంగస్థలం నా జీవితం అమ్మ నా అందులోంచి విడదీసి చూడలేం నన్ను రంగస్థలాన్ని విడదీసి చూడలేం మీరు చూడవచ్చేది కాదు ఏముంది బోర్న్ ఫర్ డ్రామా అని ఉంది అంటే ఒక టాటూని నేను ఒంటి మీద ముద్రించుకున్నాను అంటే మనసు కాదు అసలు హృదయంలో ఇక అది నన్ను విడదీసి అంటే నేను సరదాగా మానేయగలిగితే బాగుండాలి అది నా వల్ల కాదు నేను ఎడిక్ట్ అయిపోయాను అనుకోండి ఏదన్నా బట్ సినిమా అంటే సినిమా విపరీతంగా చెయ్యాలి అంటే కొన్ని లక్షల మందికి చేరవేసే మాధ్యమం ఒకేసారి నాటకం అంటే ఒక 400 మంది 500 మందో మహా అయితే 1000 మందో 2000 మందో చూడగలుగుతారు ఒకసారి సినిమా అనేది ప్రపంచ స్థాయిలో చూడగలిగేది ఒక రికార్డు అంటే రికార్డ్ చేసి ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా ఆ రికార్డు అలాగుంటుంది